మహబూబాబాద్ జిల్లా మైబాద్లోని సనగపురం గ్రామంలో మూడు నెలల చిన్నారి సాన్వి పాము కాటుతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని స్థానిక వార్డు కౌన్సిలర్ హరినాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. చిన్నారి మృతిరాలిని చూసిన అక్కడున్న ప్రజలంతా ఒక్కసారి కంటతడి పెట్టారు. పోయి హాస్పిటల్ వరంగల్ తీసుకుపోయాను, హనుమకొండ తీసుకుపోయాను. ఎక్కడ తీసుకుపోయినా కూడా ఎక్కడ కూడా ఆమె డాక్టరు ఏం లేదు అంటారు. తర్వాత హనుమక ఖమ్మం తీసుకెళ్ళినాం, మహబూబాబాద్ తీసుకుపోయినాం. మహబూబాబాద్ నుంచి తీసుకుపోతే భీమసాగర్ కాడ పోయినాం, రూపలాలో మన డాక్టర్ కాడ పోయినాం. ఆడికి పోతే ఎవరు సీరియస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా కారు కట్టుకొని ఖమ్మం పోయినాం. ఖమ్మం హాస్పిటల్ పోతే దాదాపు ఒక లక్ష రూపాయల దాకా పెట్టినాం. తీసుకొచ్చినాం, బెడ్ మీద ఇట్లా బండ పెట్టినాం, మంచిగానే ఉందని తీసుకొచ్చిళ్ళు. తీసుకొచ్చిన తర్వాత ఎంత ఒక 5-10 నిమిషాలలో కథ అక్కడనే పాము అల్లనే బట్టలనే లేచి కరిచింది. కథ మాయమైపోయింది. మళ్ళీ ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత మళ్ళీ మా అబ్బాదు మా కొడుకుని కరిచింది. అక్కడ 10 మంది ఉన్నలో ఎవరు కలవాలి? వాడిని, వాళ్ళ బిడ్డనే తప్ప ఎవరు కలవాలి? చిన్నపిల్లను, కొడుకును. ఊళ్ళో వచ్చింది, ఇంటికాడ చిన్నపిల్లలు కరిచింది. మా ఇబ్బాదులో మా పిల్ల పెద్ద కొడుకుని కరిచింది. హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ మన తండ్రిని కరిచింది. పాము అక్కడెక్కడ ఆటోలోనే వచ్చేసింది. అది ఆటోలోనే వచ్చి అక్కడ ఎవ్వరు కరవాలి. అక్కడ పాపని కరిచిన తర్వాత ఆటోలోకి వచ్చి మళ్ళీ ఆటోల నుంచి మళ్ళీ చక్కగా ఇట్లా ఇట్లా సెదర పడుకోమని కదా అలా నుంచి వచ్చి తండ్రిని కరిచింది. మీరు చూసుకోలేదు సరిగా. పాపని తట్ట బట్టలించే కింద పడి పాప ఏమైతే మీకు మనవరాలు కొడుకు బిడ్డ పెద్ద కొడుకు బిడ్డ పెద్ద కొడుకు బిడ్డ